అందరికి నమస్కారం, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. ఈరోజు మనం ఎండు రొయ్యలు వెండలం టమాటా కర్రీ చేసుకుందాం. టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు వెండలం ముక్కలు, ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొద్దిగా ఎండు రొయ్యలు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుందాం. వేడెక్కాక కడిగినగా శుభ్రంగా కడిగినటువంటి ఎండు రొయ్యలు వేసుకుందాం. ఎండు రొయ్యలు వేగాక అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు వేగడానికి చిటికెడు ఉప్పు కూడా వేస్తాం. ఉల్లిపాయ కాస్త మగ్గింది కదండి, ఇప్పుడు మనం ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు పెండ్ల ముక్కలు వేసుకుందాం. వెండ్ల ముక్కలు కొద్దిగా మగ్గాక టమాటా ముక్కలు వేసుకుందాం. ఇది 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా అంటే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకుందాం. ముక్కలు కారం ధనియాల పొడి అన్నీ చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం 1 గ్లాసు నీళ్ళు పోద్దాం. మూత పెట్టి ఉడికిద్దాం. చూడండి, పెండలం చక్కగా ఉడికింది. ఈ టైంలో మనం కొత్తిమీర చల్లుకుందాం. చూడండి, పెండలం కూర దగ్గర పడింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఈ ఎండు రొయ్యలు పెండలం టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి.